భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నారాయణ నారాయణ హే గంగా మాత హే త్రిభువన తారిణి హే పాపనాశిని నీ భక్తునికి దర్శనమిచ్చి అనుగ్రహించు మాత గంగా మాతకు బ్రహ్మ మానస పుత్రుడైన నారదుని ప్రణామములు సుఖీ భవ నారద నీవు సదా భగవంతునికి భక్తుడివై ఉండాలని ఆశీర్వదిస్తున్నాను తమ ఆశీర్వాదముతో నేను ధన్యుడనయ్యాను మాత తమరు స్వర్గలోకం వచ్చారనే వార్త తెలిసిన నాటి నుంచి తమ దర్శనం చేసుకోవాలనే కోరిక నా మనసులో ఉదయించింది నేడు తమ దర్శనంతో నా ఆత్మకు తృప్తి మనసుకు శాంతి లభించాయి తమ రాకతో ఈ బ్రహ్మాండమంతా ఆనందంలో మునిగిపోయింది కానీ ఏమిటి దేవర్షి కానీ ఏమిటంటే విపరీత ప్రవృత్తిగల కొందరికి తమరి స్వర్గలోక ప్రవేశం దుఃఖాన్ని కలిగించింది దుఃఖమే కాదు క్రోధాన్ని కలిగించింది నా భయం ఏమిటంటే వారు ఆ క్రోధంలో తమకి ఏదైనా హాని తలపెడతారని నారాయణ నారాయణ మీరేమంటున్నారు దేవర్షి ఏ ప్రాణైనా నా మీద ఎందుకు కోపగించుకుంటుంది నేనెవరికీ ఏ హాని తలపెట్టలేదే హాని చెయ్యలేదు గాని తమరు వారిని నిరాశపరిచారు లేదు మునివరా నేను ఎవరినైనా ఎందుకు నిరాశపరుస్తాను నేనందరికీ మాతను అందరూ నా సంతానమే నాకందరూ సమానులే మునీంద్ర నన్ను ఎవరు ప్రార్థించినా నేను దాన్ని స్వీకరిస్తాను నేను ఎవరిని నిరాశపరచను అలాంటప్పుడు నా సంతానములో నా కారణముగా దుఃఖితులైన వారెవరు నాకు చెప్పండి మునివరా నేను వారి దుఃఖాన్ని దూరం చేస్తాను ధన్యురాలవు మాత ధన్యురాలవు తమ మమత ధన్యమైనది ఈ సృష్టిలోని సమస్త జీవరాశులకు తమ మమతను సమానముగా పంచుతున్నారు అందరూ సంతోషంగా ఉండాలన్నదే మీ కోరిక నారాయణ నారాయణ కానీ వారి దుష్ట ప్రవృత్తి కారణంగా అసురులు ఎవరి వల్ల ప్రసన్నులు కారు ఈ కారణం వల్లే వారు తమ పట్ల నిరాశకు గురయ్యారు నారాయణ నారాయణ అయినా వారి నిరాశకు ఏదో మూల కారణం ఉండే ఉంటుంది వివరంగా చెప్పండి ఏమి జరిగినది మాత నేను త్రిలోక సంచారం చేస్తూ ఆకాశ మార్గాన వెళుతూ అసురలోకాన్ని దాటుతుండగా అసురేశ్వరుడైన అంధకాసురుడు తమకు దేవతలకు విరుద్ధంగా మాట్లాడడం విన్నాను గంగ మనది కూడా గంగ ద్వారా ప్రాప్తించే శక్తి కీర్తి సుఖం సమృద్ధి అన్నిటిపైన మనకు కూడా అధికారం ఉంది ఇది అన్యాయం అక్రమం పాతాళవాసులైన మన దానవులందరిపై ఆకాశవాసులైన దేవతల ఆగడమిది గంగ మనది కూడా గంగ ద్వారా ప్రాప్తించే శక్తి కీర్తి సుఖం సమృద్ధి అన్నిటిపైన మనకు కూడా అధికారం ఉండి తీరాలి కానీ ఆ దేవతలందరూ మన ఈ అధికారాన్ని మరొకసారి లాక్కున్నారు ఆ దేవతలు మన శక్తిని క్షీణింపజేయాలనుకుంటున్నారు అవును అసుర చక్రవర్తి తమ శక్తి సామర్థ్యాల అహంకారంతో దేవతలు మన అసురులని తిరస్కార భావంతో చూస్తారు మనల్ని తుచ్చులమనుకుంటారు మనం నిర్బలులమనుకుని మన అధికారాలని వాళ్ళు కైవశం చేసుకుంటారు అవును సేనాపతి ప్రాణహంతక చరిత్రే దీనికి సాక్ష్యం ఆ దేవతలు ఎల్లప్పుడూ మన పక్షాన అన్యాయమే చేశారు మనకు శక్తి ప్రాప్తించే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ దేవతలు అవకాశాన్ని మనకు కాకుండా చేశారు సాగర మథన సమయములో
అమృతం మీద మనకి అధికారం ఉంది. కానీ ఆ దేవతల పక్షపాతి అయిన విష్ణువు మోహిని రూపాన్ని ధరించి మన వాటాని కూడా దేవతలకే పంచాడు. అవును అసుర సామ్రాట్, మా పూర్వీకుడైన బలి చక్రవర్తి నుంచి మూడడుగుల భూమి కావాలనే పన్నాగం పన్ని వామనావతారములో విష్ణువు మన నుంచి మన రాజ్యభాగాన్ని కూడా హరించాడు. కానీ ఇకపై ఈ అన్యాయాన్ని కపటాన్ని మోసాన్ని నేను సాగనివ్వను. వాళ్ళు అన్యాయం చేసే దేవతలైతే నేను భీకర శక్తులున్న దానవుణ్ణి. నేను అసుర చక్రవర్తినైన అంధకాసురుణ్ణి. అంధకాసురుణ్ణి గంగని కేవలం స్వర్గములోనే బంధించి వాళ్ళు దైత్యరాజైన ఈ అంధకాసురుడి శక్తిని రెచ్చగొట్టారు. వాళ్ల శక్తిని నేనెదుర్కొంటాను. గంగను మన అధీనంలోకి తీసుకొస్తాను. మాత, నేను తమ దర్శనం కోసము అసుర సామ్రాట్ అంధకాసురుని కుతంత్రాన్ని గురించి తమను హెచ్చరించడానికి వచ్చాను. అంధకాసురుడు పట్టుదల గలవాడు. దేవతల నుంచి వేరు చెయ్యడానికి తమరిని అపహరించే ప్రయత్నం తప్పక చేస్తాడు. మీరు వ్యర్థముగా చింతిస్తున్నారు మునివరా. తల్లికి బిడ్డల వల్ల ఎటువంటి భయమో ఉండదు. మాతా, అంధకాసురుడు అసురుల సామ్రాట్టు. భీకర శక్తులు అతని అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు క్రోధంతో ఉన్నాడు. జరగరానిది ఏదైనా జరిగితే నారాయణ నారాయణ. పిల్లలు తెలిసి తెలియక ఏదో అల్లరి చేస్తూనే ఉంటారు మునివరా. అప్పుడు తల్లి వారిని మాటలతో మరిపించి ముద్దు చేసి వాళ్ళని సముదాయిస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి మునివరా. అసురులు అనుచితంగా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను. నారాయణ నారాయణ.